అంతటి లంకకు చక్రవర్తి రావణుడు అలాంటి రావణుడు ఎలాంటి కొడుకును కోరుకుంటాడు రావణుడికి అలాంటి కొడుకే పుట్టాడు రావణుడు మండోదరికి పుట్టిన మహావీరుడు అత్యంత శక్తి సంపన్నుడు మేఘనాథుడు అతను పుట్టగానే మేఘం గర్జించిందట అన్ని గ్రహాలు కూటమిగా చేరాయట అందుకే అతనికి మేఘనాథుడు అనే పేరు పెట్టారు జాతకరీత్యా శక్తివంతుడు రామాయణంలో రాక్షస జాతిలో రావణుడి తర్వాత మహావీరుడు మేఘనాథుడు రామాయణ కాలంలో ముగ్గురే అతి మహారథులు ఉండేవారు వారు రాముడు ఆంజనేయుడు ఇంద్రజిత్ మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు అతి మహారథులు ఒక అతి మహారథి పన్నెండు మంది మహారథులతో సమానం అంటే దాదాపు ఎనభై లక్షల సైన్యాన్ని నిలువరించగలరు అంతటి శక్తితో మేఘనాథుడు ఇంద్రుడిని కూడా ఓడించాడు ఇంద్రుడిని జయించినవాడు కాబట్టి ఇంద్రజిత్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు గురువు శుక్రుడు మేఘనాథుడు శుక్రాచార్యుడి దగ్గర ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ పొందాడు మాయా విద్యల్లో ఇతన్ని మించిన వారు రామాయణ కాలంలో లేరు శుక్రాచార్యుడు అన్ని మాయా విద్యలను మేఘనాథుడికి నేర్పాడు ఎన్నో అస్త్రాల ప్రయోగాలను నేర్పించాడు అతి చిన్న వయసులోనే బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం వైష్ణవాస్త్రం ప్రయోగాలను నేర్చుకున్నాడు రామ రావణ యుద్ధంలో రావణుడి కన్నా మేఘనాథుడే ఎక్కువ వీరత్వం చూపించినట్టు కనిపిస్తుంది అలా తండ్రిని మించిన తనయుడిగా మేఘనాథుడికి పేరుంది యుద్ధ విద్యలతో పాటు మేఘనాథుడు అదృశ్య విద్య తాంత్రిక విద్యలను కూడా నేర్చుకున్నాడు ఆకాశంలో ఎగిరే విద్య మేఘనాథుడికి తెలుసు శక్తుల కోసం తాంత్రిక పూజలు యజ్ఞాలు చేశాడు అశ్వమేధం రాజసూయ యాగాలు చేసి తన శక్తిని ప్రపంచానికి చెప్పాడు మేఘనాథుడి దగ్గర శత్రువులకు కనిపించని రథం ఉండేది అంటే ఇన్విజిబుల్ వార్ వెహికల్ రామాయణ కాలంలో ఆ ఊహే అద్భుతం దివ్యమైన అస్త్రాలెన్నో మేఘనాథుడి దగ్గర ఉండేవి మహాశివభక్తుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని తన మాయా విద్యలతో బంధించాడు అలా ఇంద్రజిత్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు ఇంద్రుడిని వదిలిపెట్టేందుకు బదులుగా బ్రహ్మ మేఘనాథుడికి ఎన్నో వరాలు ఇవ్వాల్సి వచ్చింది ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎవరికీ కనబడకుండా ఉండే అదృశ్య శక్తిని బ్రహ్మే మేఘనాథుడికి వరంగా ఇచ్చాడు అయితే ఆ శక్తి కావాలంటే యుద్ధానికి ముందు యజ్ఞం చెయ్యాలని షరతు పెట్టాడు బ్రహ్మ అంతేకాదు ఆ వరాలకు షరతులకు అంగీకరించిన ఇంద్రజిత్తు ఇంద్రుడిని వదిలాడు ముల్లోకాలను జయించేందుకు తండ్రికి చుక్కానిలా నిలిచాడు అపారమైన పితృభక్తి ఉన్నవాడు ఇంద్రజిత్ ఇంద్రజిత్ యుద్ధ కౌశల్యాన్ని వాల్మీకి యుద్ధకాండలు వివరించారు సీతమ్మను వెతికేందుకు హనుమంతుల వారు లంకకు వెళ్లారు అప్పుడు సీతమ్మను చూసి ఆమెకు ధైర్యం చెప్పారు ఆ తర్వాత అశోకవనాన్ని నాశనం చేశాడు హనుమంతుడు రావణుడు పంపిన సైన్యాలను సర్వనాశనం చేశాడు అప్పుడు ఇంద్రజిత్ ఒక్కడే హనుమంతుడిని కూడా నిలువరించగలిగాడు అతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి హనుమంతుడు ఇంద్రజిత్ ముందు నిల్చున్నాడు అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వీరుడు ఇంద్రజిత్ రామ రావణ యుద్ధంలో రావణుడు రాముడు చేతుల్లో ఓడాడు కుంభకర్ణుడు కూడా మరణించాడు ఇక రావణుడికి మిగిలిన చివరి అవకాశం మేఘనాథుడు అప్పటి వరకు మేఘనాథుడు యుద్ధంలో పాల్గొనలేదు కారణం యుద్ధ వ్యూహాల్లో ఇంద్రజిత్తు దిట్ట శక్తివంతమైన వీరులు ఒకేసారి దాడి చేస్తే అందరూ మరణిస్తే యుద్ధంలో పరాజయం తప్పదు అందుకే అతిశక్తివంతుడైన ఇంద్రజిత్తుని కీలక సమయంలో యుద్ధానికి ఉంచాడు రావణుడు అలా కుంభకర్ణుడి మరణం తర్వాత ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు రావడమే చిత్ర విచిత్రమైన అస్త్రాలతో వానర సైన్యాన్ని చల్లా చెదురు చేశాడు వానర సైన్యంలో చాలా భాగాన్ని ఇంద్రజిత్తు సంహరించాడు ఒకే రోజులో లక్షల వానర సైన్యాన్ని సంహరించాడు శుక్రాచార్యుడి శిష్యరికంలో ఎన్నో కొత్త రకాల ఆయుధాలను ఇంద్రజిత్ ఆవిష్కరించాడు వాటి వివరణ రామాయణంలో కూడా ఉంది బాణాల్లోనే ఎన్నో కొత్త కొత్త బాణాలను ప్రయోగించినట్టు వాల్మీకి వివరించారు అర్ధచంద్రాకార బాణం నక్షత్రాకార బాణాలను ఇంద్రజిత్ రాముడు లక్ష్మణుడిపై ప్రయోగించాడు దైవశక్తులు ఉన్న అస్త్రాలతో ఒకే రోజులో లక్షల వానర సైన్యాన్ని సంహరించాడు ఇంద్రజిత్ రెండు రకాల అస్త్రాలతో యుద్ధం చేశాడు ఒకటి అస్త్రం ఇవి కత్తి గద ఇలాంటివి రెండు శస్త్రం అంటే మిసైల్ తరహా ఆయుధాలను ప్రయోగించాడు ఇలా అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించగల సమర్థుడు ఇంద్రజిత్ మేఘనాథుడు రామలక్ష్మణులపై నాగాస్త్రం ప్రయోగించాడు కానీ ఆ శక్తివంతమైన అస్త్రం ప్రభావం నుంచి గరుత్మంతుడు రామలక్ష్మణులను కాపాడాడు ఆ తర్వాత ఒక్కసారిగా ఇంద్రజిత్తు మాయమయ్యాడు అకస్మాత్తుగా రామలక్ష్మణుల ముందు ప్రత్యక్షమయ్యాడు వెంటనే భయంకరమైన బ్రహ్మాండ అస్త్రాన్ని సంధించాడు రాముడు బ్రహ్మాండ నాయకుడు కాబట్టి ఆయనను ఆ అస్త్రం ఏమీ చేయలేకపోయింది కానీ లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు ఆ సమయంలోనే ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం జరిగింది అలా లక్ష్మణుడు ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నాడు మేఘనాథుడి ప్రధాన గురి లక్ష్మణుడిపైనే ఉండేది ఎన్ని అస్త్రాలు వేసినా లక్ష్మణుడు లొంగలేదు ఇక మాయా యుద్ధమే చెయ్యాలని ఇంద్రజిత్తు అనుకున్నాడు మాయాయుద్ధం చెయ్యాలంటే బ్రహ్మ పెట్టిన షరతు ప్రకారం శక్తికి తాంత్రిక యజ్ఞం చెయ్యాలి ఇంద్రజిత్తు ఓ రహస్య ప్రాంతంలో ఆ యజ్ఞం చేస్తాడు ఆ యాగం పూర్తయితే ఇక ఇంద్రజిత్తు ఎవరికీ కనిపించడు ఇన్విజిబుల్ వారియర్గా మారిపోతాడు ఇక అతన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు ఈ విషయం రావణాసురుడికి ఆ తర్వాత విభీషణుడికి తెలుసు ఇంద్రజిత్తు యజ్ఞం చేయడానికి వెళ్తున్నాడని ఆ యజ్ఞం చేస్తే ఇంద్రజిత్తును ఓడించడం సాధ్యం కాదని విభీషణుడు రాముడికి సమాచారం చేరవేశాడు ఇంద్రజిత్ యజ్ఞానికి వెళ్లే దారిలో లక్ష్మణుడు తలపడ్డాడు ఇద్దరూ భీకరంగా యుద్ధం చేశారు ఇద్దరూ సాటిలైన దివ్యాస్త్రాలను సంధించారు ఎవరూ తగ్గటం లేదు మాయా యుద్ధం చేయడం వీరత్వం కాదని ఇంద్రజిత్తుని దూషించాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వ్యూహాత్మకంగా ఇంద్రజిత్తు సారథిని సంహరించాడు అప్పుడు ఇంద్రజిత్తు తానే స్వయంగా సారథ్యం చేస్తూ పోరాడాడు వెంటనే లక్ష్మణుడు అతని గుర్రాలను సంహరించాడు తనకు వచ్చిన మాయాయుద్ధాలన్నీ ప్రదర్శించాడు ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరి చీకటిని సృష్టించాడు లక్ష్మణుడికి కాసేపు ఏమీ అర్థం కాలేదు కనిపించకుండా పోయిన ఇంద్రజిత్తు లంకా నగరం చేరాడు మరో రథంతో యుద్ధానికి వచ్చాడు లక్ష్మణుడి సంకల్ప శక్తి గొప్పది అతను ఇంద్రజిత్తు ధనుస్సును ఖండించాడు ఆ తర్వాత ఇంద్రజిత్తు కవచాన్ని ఛేదించాడు ఇంద్రజిత్తు స్పందించే లోపే గుండెకు గురిపెట్టి బాణాలు వదిలాడు ఆగకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు అంత ప్రాణాపాయ స్థితిలోనూ రథాన్ని అద్భుతంగా నడుపుతున్న ఇంద్రజిత్తును చూసి లక్ష్మణుడే ఆశ్చర్యపోయాడు లక్ష్మణుడిపై బాణాలతో దాడి చేశాడు ఇంద్రజిత్ కానీ లక్ష్మణుడి శక్తి ముందు అవేవి సరిపోలేదు యజ్ఞం భగ్నం అవడంతో ఇంద్రజిత్ శక్తి తగ్గిపోయింది ఇంద్రజిత్ శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణుడు దాన్ని కూడా ముక్కలుగా చేశాడు చివరికి లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు అది పిడుగులా ఇంద్రజిత్ తల మీద పడింది ఆ అస్త్రం ఇంద్రజిత్ తలను ఛేదించింది అలా మాయా యుద్ధ వీరుడైన ఇంద్రజిత్ కథ ముగిసింది రామాయణంలో ప్రత్యేకమైన వీరుడు ఇంద్రజిత్ చాలా కథల్లో ఇంద్రజిత్ యజ్ఞంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉంటాడని ఆయుధాలు ధరించడని ఆ సమయంలో లక్ష్మణుడు ఇంద్రజిత్ తల నరికాడని రాస్తున్నారు కానీ అది నిజం కాదు లక్ష్మణుడి లాంటి వీరుడు ఆయుధం లేని మరో వీరుడిని చంపడం అనేది ఊహకు కూడా అందనిది ఇంద్రజిత్తో వీరోచితంగా పోరాడి అతనిని సంహరించాడు లక్ష్మణుడు కానీ ఇంద్రజిత్ మహావీరుడు సుగ్రీవుడు రాముని శక్తిని మొదట సందేహించాడు ఆ సమయంలో రాముడు ఒకే బాణంతో ఏడు వృక్షాలు కూల్చి తన శక్తిని చూపించాడు అలాంటి విద్య ఇంద్రజిత్కు కూడా తెలుసు ఇంద్రజిత్తు ఒకే బాణంతో ఎంతో మంది శత్రువులను చంపగలడు ఇంద్రజిత్ శత్రువులకు చీకటి భ్రమను కల్పించేవాడు వారి మెదళ్లు చేయకుండా చేసి ఆ భ్రమలో వారిని సంహరించేవాడు ఇలాంటి మాయా విద్యలతో రామాయణ కాలంలో ఇంద్రజిత్తు ప్రత్యేకమైన శక్తి కలిగి ఉన్నాడు బ్రహ్మాండాస్త్రం వైష్ణవాస్త్రం పాశుపతాస్త్రం ఈ మూడూ కూడా రామలక్ష్మణులను ఏమీ చేయలేదంటే వారిద్దరూ సాధారణమైన వ్యక్తులు కాదని ఇంద్రజిత్తు గుర్తించాడు తండ్రి దగ్గరికి వెళ్ళి రాముడిని ఓడించడం సాధ్యం కాదని చెప్పాడు సీతను అప్పగించమని ప్రాధేయపడ్డాడు అప్పుడు రావణుడు కోపంతో ఇంద్రజిత్తుని పిరికివాడు అని సంబోధించాడు చివరికి తనకు మరణం తప్పదని తెలిసే ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళాడు రావణుడు తను అనుకున్నది చేయడం కోసం రక్త సంబంధాలని కూడా చూడలేదు చివరికి తన కామాంధకారానికి లంకని లంకలో ఉన్న తన వారందరినీ పణంగా పెట్టాడు